విశాఖ రాజధానిపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దొంగదారిలో విశాఖను రాజధాని చేయాలని కుట్ర చేస్తున్నారని టీడీపీ ఆరోపించగా ఉత్తరాంధ్రలో పుట్టి ఉంటే రాజధాని అవసరం ఏంటో తెలుస్తుందని వైసీపీ అంటోంది. విశాఖ విషం చిమ్మడం మాలానని కౌంటర్ ఇస్తోంది. గ్రీతే మాల్డోల్కి ఆడ్ బన్ను ఈ కష్టం ఈ బాధ మాకుంటది. ఏ ఎందుకు ఉంటది? చెప్పండి, ఈ మాట నాలుగు నుంచి చెప్పండి. నాలుగు చెవులకి నాలుగు నెలలు ఆ పార్టీకి, ఆ పార్టీ మనుగడికి నాలుగు నెలలు. ఈరోజు ఒక పక్క ప్రభుత్వ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసుకుంటా ఉంటే దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కడతామంటే దాని మీద అడ్డంగా సృష్టిస్తారు. ఎక్కడైనా ఒక కార్యాలయానికి అలాట్మెంట్ చేస్తే దాని మీద ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి చూస్తారు. ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు. మాకు అమరావతి మాత్రమే కావాలి, అమరావతి భూములు మాత్రమే కావాలి, అమరావతిలో మాత్రమే రేట్లు పెరగాలి. మీరు రియల్ ఎస్టేట్ కోసం మీరు ఆలోచిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ కోసం ఆలోచిస్తారు. అనేక సందర్భాల్లో చెప్తాము వాళ్ళు ఏమైనా గడిగా ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మాకైతే ఒకటే దోవ ఉంది, హైవే ఉంది. ఈ మనలోనే వస్తారు ముఖ్యమంత్రి గారు. నువ్వు నేనైతే హైవే మీద వస్తాం, లేకపోతే రైల్లో వస్తాం. గడిగా వాళ్ళని తోపులు పెట్టింటే వాళ్ళని చూపించుకున్నాడు. మనకు పనిలేదు దొడ్డు కావాలి, రైట్ రాయల్గా వస్తాం. మనం ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలకు చెప్పే వస్తాం. పచ్చ కామెరలతో ఉన్నారు కాబట్టి కనపడవాడు. ప్రకాశం జిల్లాలో ఏ జిల్లా కానీ అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ స్కామ్ తోటి ఆయనకి ఆయన ఇంకుడికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజధాని అక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇంతమంది ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు అని పెద్ద భూతద్దో చూపించడానికి ఒక్కడు మాట్లాడుతున్నాడు. పాపం ఇంతకు మొన్నటి దాకా ఒకటో డిస్ట్రిక్ట్ ఉన్నారు ఒక ఆయన, దాదాపు ఒక 3.5 సంవత్సరాలు ఆయన పరిపాలన సాగింది. ఇక్కడ ఉంటే ఒకరే మొత్తం 1-2 టర్న్ మొత్తం ఆ వ్యక్తే. మరి ఆయన ఈ ఉత్తరాంధ్ర వ్యక్తి కాదు, ఆయనకు సేవ చేయడానికి అందరూ పోటీపడి మొత్తం సమయం గడిపారు. ఆ ఒకటో పిషుడు వెళ్ళిపోయారు, ఇప్పుడు 2వ పిషుడు వచ్చారు. మరి ఇప్పుడు ఆ 2వ పిషుడు వెనకాల మొత్తం శుభంతా జరుగుతా ఉంది. మరి ఆయన ఎక్కడైనా ముందు ముందు ఆ 1వ పిషుడు ఎక్కడైనా ఒకసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది.